సత్య ప్రమాణాలకు కొలువైన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకునేందుకు కోవిడ్ నిబంధనల ప్రకారం భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నామని చిత్తూరు జిల్లా వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ఈవో వెంకటేశం తెలిపారు. కోవిడ్ కారణంగా దర్శన వేళలు మార్పు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నివారణ చర్యల్లో భాగంగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నామని, మిగిలిన స్వామివారి నిత్య కైంకర్యాలను యథావిధిగా ఏకాంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే స్వామివారి ఈ ప్రత్యక్ష సేవలు పాల్గొనలేని భక్తులు పరోక్షంగా సేవలో పాల్గొనవచ్చని, స్వామివారి కళ్యాణం, పాలాభిషేకం, గణపతి హోమం సేవలకు ఆన్లైన్ ద్వారా నగదు చెల్లించినట్లయితే వారి గోత్రనామాలతో ఆర్జిత సేవలను నిర్వహించి సుఖ సంతోషాలతో ఉండాలని, స్వామివారి సన్నిధిలో పూజలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గుతున్న నేపథ్యంలో స్వామివారి దర్శనానికి కూడా భక్తులు ఆసక్తి చూపుతున్నారని ఆలయ ఈవో వెంకటేష్ పేర్కొన్నారు. కాణిపాకంలో వెలిసి ఉన్న స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో భక్తులకు దర్శనం వేళలు మార్చడమైంది. ఉదయం 7 గంటల నుండి 10 గంటల మధ్య ఈ కరోనా రీత్యా చేస్తున్నాము. స్వామివారికి ఏకాంత సేవలు, అన్ని కైంకర్యములు ఏకాంతంగా అన్నీ కూడా స్వామివారికి యథావిధిగా ఉదయం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ భక్తులకు దర్శనం మాత్రం ఉదయం 7 నుండి 10 గంటల వరకు. ఇక భక్తులు స్వయంగా స్వామివారిని దర్శించి ఆర్జిత సేవలు చేసుకున్నటువంటి వారికి పరోక్ష సేవలు ప్రవేశపెట్టాము. ఈ పరోక్ష సేవలు ముఖ్యంగా గణపతి అభిషేకము, కళ్యాణోత్సవము, గణపతి హోమము, పాలాభిషేకము, వీటిని ఆన్లైన్ ద్వారా చెల్లించి భక్తులు ప్రత్యక్షంగా యూట్యూబ్ ద్వారా వారి గోత్రనామాలు ఎన్ని కూడా మాకు మెయిల్ పంపించినట్లయితే పూజ చేసి వాళ్ళ పేరున అర్చన చేసి సంకల్పం చెప్పి వారు కోరుకున్నటువంటి అభిషేకాలు కానీ, గణపతి హోమం కానీ, నిత్య కళ్యాణోత్సవం కానీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. కరోనా తర్వాత భక్తుల సంఖ్య దాదాపుగా తగ్గిపోయింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ కొంచెంగా ఇంప్రూవ్ అవుతూ ఉంది. భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. గణపతయ్యే నమః, ప్రసిద్ధి వినాయకాయ నమః. భక్త మహాశయులు విజ్ఞప్తి, స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం ఈ యొక్క దేవాలయంలో ప్రస్తుతము కోవిడ్ కారణం చేత భక్తులకు రావడానికి అసౌకర్యంగా ఉండడం చేత ఈ యొక్క దేవాలయంలో పరోక్ష సేవా విధానాన్ని తీసుకొచ్చి ఇక్కడ అమలు చేస్తూ ఉన్నారు. అవకాశం రావడానికి అవకాశం లేనటువంటి వారు ఈ పరోక్ష సేవ ద్వారా పాలాభిషేకము, ప్రత్యేక అభిషేకము, గణపతి హోమము మరియు కళ్యాణోత్సవ సేవా కార్యక్రమాలు తగినటువంటి టికెట్ ధరని ఆన్లైన్ ద్వారా చెల్లించి ఆ యొక్క చెల్లింపును దేవస్థానం వారికి తెలియజేసినట్లయినా వారి యొక్క గోత్రనామముల చేత ఈ యొక్క సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.